దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయును. చూడండి, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, ఫస్ట్ దేవుడు ఏం చేశాడంటే నేల మట్టితో నరుని నిర్మించాడన్నమాట. నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయును. జీవాత్మ అంటే జీవించేందు ఆత్మ, జీవించే ఆత్మ అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ ఎటువంటిది? జీవించే ఆత్మ, లేకపోతే నశించే ఆత్మ? జీవించే ఆత్మ. జీవించే ఆత్మ మనం ఎట్లా ఇచ్చాడు దేవుడు? మన నాసికా రంధ్రములలో ఊదగా. ఎవరు ఊదారు? దేవుడు ఊదాడు. దేవుడు నాసికా రంధ్రంలో జీవాత్మను, జీవవాయువును ఊదినప్పుడు అప్పుడు మనకి ఏం కలిగింది? దేవుని యొక్క ఆత్మ, జీవాత్మ. ఆ జీవాత్మ మనతో కలిసి సహవాసం చేయడానికి, దేవుని చిత్తానుసారం నడుచుకోవడానికి, మనకి సహాయం చేయడానికి ఆ జీవాత్మని, జీవవాయువుని మనకి దేవుడు ఊదాడు నాసికారంధ్రంలో. అయితే ఆదాం గారికి ఆ ఇదిగా జీవవాయువును ఊది దేవుడు యెహోవా తూర్పున ఏదోలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. అయితే ఏదోలో అంటే ఆయన సంరక్షణలో, ఆయన కాపుదలలో ఎవరిని ఉంచాడు? ఆదాము గారిని ఉంచాడు. ఆదాము గారికి ఏమి కలిగించి ఉంచారు? జీవాత్మ అంటే ఆయన ఆత్మ, ఆత్మతో నింపి దేవునితో సహవాసం కలిగి జీవించడానికి కలిగినటువంటి ఆయన యొక్క ప్రాంగణం అనగా మనం ఏదోనని తీసుకోవాలి. మనం అంటే మనం వాడుకున్న భాషను ప్రాంగణం అనుకుంటాం. ఆనాడు ఏంటంటే ఏదోను తోటలో నరుని, ఆదాముని ఉంచారన్నమాట. అయితే నరుడు ఒంటరిగా ఉండట దేవునికి ఇష్టం లేక నరునికి తోడుగా, అతనికి సహాయకునిగా మరి ఒకరిని దేవుడు సృజించారు. ఎవరు సాటి అయిన సహాయములు వారి కొరకు చేయను అనుకున్నారు? ఎవరు? దేవుడైన యెహోవా. 18వ వచనంలో, 2:18లో దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయను అనుకోలేను. ఎందుకంటే ఆదాము ఒంటరిగా ఉన్నాడు, సహాయం లేదు అతనికి. ఒక్కడే ఉన్నాడు అంటే దేవుడు ఒక్కడే అతనితో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ దేవుడే కాబట్టి, నరుడు ఎట్లాగే నరుడే కాబట్టి, నరునికి కూడా శరీరానుసారంగా కూడా ఒక సహాయకులుగా పలకరించేవారు కానీ, తనతో ఉండేవారు కానీ, మాట్లాడేవారు కానీ కావాలని చెప్పేసి అని, ఒక సహాయం కావాలని చెప్పేసి అని అప్పుడు దేవుడు అనుకున్న తర్వాత 20వ వచనంలో ఆదాముకి సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది కనుక సరే. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా అంటున్నాడు ఆదాము గారికి గాఢ నిద్ర కలిగజేసింది. ఎందుకంటే సహాయం లేదు కదా ఆయనకి. దేవుడైతే మాట్లాడుతున్నారు, కంటిన్యూగా కావాలంటే అతనికి సాటి అయిన సహాయం కావాలి. తర్వాత దేవుడైన యెహోవా 22 చూద్దామండి. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటన ముఖను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చను. ఆమెను ఆదాము నొద్దకు తీసుకొచ్చి ఆమెను ఆదాము ఇట్టారు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడింది కనుక నారి అనబడినాను. అయితే మనకి ఇక్కడ తెలియవస్తుంది ఏంటంటే ఆదాము కొరకు స్త్రీని దేవుడు నిర్మించాడు, సృజించాడు. అయితే వీరిద్దరి యొక్క జీవితము విధానం ఎట్లా ఉందంటే దేవునితో సత్సంగం కలిగి దేవుని యొక్క ఆయన యొక్క నీడలో వాళ్ళు జీవిస్తూ ఉన్న సమయంలో వాళ్ళు ఏ రీతిగా ఉంటున్నారు? ఇద్దరు కలిసి దేవునిలో దేవుని యొక్క ఆత్మతో సంబంధం కలిగి దేవుని యొక్క సహాయంతో ఆయనతో మాట్లాడుతూ జీవిస్తూ ఉన్నారు. వీరిరువురు జీవించినటువంటి జీవితం ఏ రీతిగా ఉంది మనం చూస్తున్నట్లయితే, దేవునితో సంబంధం కలిగి ఉందా లేకపోతే వేరే ఎవరితోనే సంబంధం కలిగి ఉందా? దేవునితోనే సంబంధం, దేవుని సహాయముతోనే ఆ సృష్టించబడినటువంటి ప్రతి ఒక్కటిని వారు పూజిస్తూ గానీ లేకపోతే ఆనందిస్తూ ఉన్నారు. అయితే వీరి మధ్యలోకి ఒక అపవాది చోటు చేసుకున్నాడు రావడం. ఎలాగంటే
మూడవ వచనం చూడండి, ఆదికాండం ఫస్ట్ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉందంట. ఎందుకని? సర్పము మంచి తెలివిగలదా? అది ఆ స్త్రీతో అంటుందన్నమాట. ఏమని? ఇది నిజమా? ఇప్పుడు మనం కూడా చాలా మంది దేవునితో పాటు కలిసి నడుస్తున్న సమయంలో, దేవుని యొక్క ఆరాధన వస్తున్న సమయంలో కావచ్చు, అనేక పర్యాలు కుటుంబాల్లో కానీ, భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, బంధుమిత్రుల మధ్య, అనేక సందర్భాల్లో దేవునికి సన్నిహితంగా దేవునితో ఉంటున్నటువంటి సమయంలో మనకి అనేక పర్యాలు ఇది నిజమా అని ఏ రీతి అపవాది ఎంటర్ అయిందో ఈ ఎవరి మధ్యలోకి, ఆదామ మధ్యలోకి అపవాది ఎలా ఎంటర్ అయిందో, మన జీవితాల్లో కూడా అనేక ఆర్థిక సమస్యలైనా కానీ, అనారోగ్య సమస్యలైనా కానీ, ఎరుగు ఇబ్బందులు ఏ సమస్య పూర్వకమైనా కానీ, మనల్ని దేవుని యొక్క ఆయన యొక్క సహవాసంలో నుంచి విడిపించడానికి, పడగొట్టడానికి, అంధకారంలో పడవేయడానికి అపవాది ప్రతినిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇది ఆది నుంచి మనకి మొదలైంది. ఎక్కడి నుంచి? ఆది నుంచి. ఎక్కడ? ఇది నిజమా అనే కాడ. అవును, ఇక్కడ ఈ సంఘానికి వెళ్తున్నారు, భాష గారు బాగా చెబుతారా, అక్కడ సహవాసం బాగుంటుందా, ఇక్కడ ఎంతమంది మీ దగ్గరకు వస్తారు అని చెప్పేటువంటి నిజమేనా? మా దగ్గరైతే ఎక్కువ మంది వస్తారు, మా కాడైతే బాగా చెబుతారు. ఇలాంటివి అనేక రకాలు, ఒక ప్రార్థనని గాని, వాక్యం అని గాని, అనేక రకాలుగా దేవునిలో మనం ఉన్నటువంటి ఒక సహవాసాన్ని విడగొట్టడానికి, అనేక రకాలుగా మనల్ని అటు ఇటు నడిపించడానికి అనేక మంది అనేక రకాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే, వాక్యం అనే ఆహారం మనకి సమృద్ధిగా దొరికేటువంటి స్థలము, ప్రదేశం ఏదైతే ఉన్నదో అది మనం గ్రహించాలి. అది ఎలా గ్రహించగలుగుతామంటే, మన శరీరానికి ఏ రీతి అయితే ఆహారం సమృద్ధి కావాలని ప్రతినిధి దినం మనం ప్రయాసపడి పని చేసుకుని కష్టించి చేసుకుంటున్నాము, మరి వాక్యం అనే ఆహారం మనకి ఆత్మిక కావాలి అంటే ప్రయాసపడాలి. ఆ వాక్యం అనే ఆహారం కావాలని ప్రయాసపడితే ఆశగల ప్రాణమును దేవుడు ఏమంటున్నాడంట? తృప్తిపరుస్తాడు. ఎక్కడ తృప్తిపరుస్తాడు? నీకెక్కడ కావాలో, నీకెక్కడైతే దొరుకుతుందో ఆహారము, అక్కడ కొరకు నిన్ను నడిపిస్తాడు. అవునా? అట్లాగే ఈ సర్పం యుక్తి గలదే ఉంది కాబట్టి ఆ స్త్రీని, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలంలోనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా, అంటే మన జీవితంలో కూడా ప్రతి ఒక్క సందర్భానికి మనకి ఏంటంటే ఒక క్వశ్చన్ మార్క్, ఒక క్వశ్చన్ మనకు మనకే ఏర్పడేటట్లుగా ఆ తలంపు కానీ, ఆ గ్రహింపు కానీ అపవాది మనకి కలుగు చేస్తూనే ఉంటాడు. కానీ మనం గ్రహించలేని స్థితిలో ఉండి కూడా దేవుని యొక్క ప్రార్థన చేసేటప్పుడు మనం బలహీనతలో పడిపోవడానికి కారణం, బలహీనతలు అనేది శరీరానికి వస్తూ ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి శరీరానికి అనారోగ్యమును, బలహీనతను, వ్యాధిను రాకుండా అనేది మనం చూసుకోవాలి. శరీరానికి వస్తాయి, శరీరానికి వ్యాధి వస్తుంది, అనారోగ్యం వస్తుంది, ఆ నయంకానటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి, ఇంకా దానికి మందులు ఉండవు, మెడిసిన్ ఏం ఉండదు. కానీ ఆత్మకు మాత్రం మనం రాకుండా చూసుకోవాలి. అది చూసుకోవాలంటే ఇటువంటి సాతానులు మన కుటుంబాల్లో కానీ, మన పనిచేసే చోట్ల కానీ, జాబ్ చేసే చోట్ల కానీ, బిజినెస్ లో కానీ, ప్రతి ఒక్క చోట దేవుని సహాయముతో నడవబడే వాడివి నీవే అయితే, నీకు ప్రతి క్షణము అడుగడుగున నీకు అపవాది నీకు ఎదురవుతూనే ఉంటాడు. అనేక రకాలుగా అనేక మార్లు నిన్ను శోధించడానికి, పరిశోధించడానికి, పరిశీలించడానికి చూస్తూనే నిన్ను దేవుని యొక్క సహాయం నుంచి విడగొట్టడానికి ఆదాము అవ దగ్గరికి వచ్చేసి మాట్లాడినట్టుగా, అంటే ఆదాము దగ్గరికి ఎందుకని వీళ్ళు మాట్లాడలేకపోయాడు? ఆదాము దేవుని యొక్క సహాయం మొట్టమొదటి పొందుకొని కొంచెం బలము కలిగి ఉన్నాడు కాబట్టి, స్త్రీ ఏంటంటే బలహీనముగా ఉన్నటువంటి స్త్రీ బలహీనముగా ఉందని సాతాను గ్రహించాడు. మనలో కూడా బలహీనత ఎక్కడుందో ఒకసారి మనకు అర్థమవుతా ఉంటుంది. మనం ఏ బలహీనతలో పడిపోతున్నామో, ఏ సమస్యలో మనం పడిపోతున్నామో, సమస్యలు చూస్తూ సమస్యలు మనతోనే ఏం చెప్పేసి చూస్తే ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువగా ప్రార్థన పక్కన పెడతాం, వాక్య ధ్యానాన్ని పక్కన పెడతాం. అలాగా సర్పము ఆ రీతిగా మన
అవగాన్ని మోసం చేస్తాం. ఇప్పుడు అనిపిస్తూనే ఉంది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండా వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అన్నాడు. అయ్యను అందుకు సర్పము చావనే చావరు, ఎలా అనగా మీరు వాటిని తిని తినమున మీ కన్నులు తెరవబడునని. వాళ్ళ కన్నులు అంట తెరవబడుతాయంట, కళ్ళు తెరవబడునని. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారి దేవతల వారే ఉందిరని దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా, అప్పుడు ఆ వృక్షం అంట అవగారికి ఆహారంలో మంచిది కన్నులకు అందమైనది వివేకం ఇచ్చి రమ్యమైనది ఉండట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్తకు ఇచ్చను, అతడు కూడా తినను. అయిపోయిందండి పాపానికి దేవుని యొక్క సహవాసానికి వాళ్ళు విడిచిపెట్టేసినటువంటి సమయం వచ్చేసింది. మనలో కూడా పరిశుద్ధంగాను పవిత్రంగాను ఎంతో అన్యోన్యంగా దేవుని బిడ్డల మధ్య సహవాసం కలిగి మనము దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ దేవుని ఆరాధన సమయంలో అనుకోని స్థితిలో అనుకోని పరిస్థితుల్లో ఇటువంటి అపవాది అనేక రకాలుగా మన ఇంట్లోకి బలహీనపరుస్తూ ఉంటాడు, కానీ పడిపోయినా కానీ లేవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం 9వ వచనం చూద్దాం, 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనేనో. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనేను. దేవుడైన యెహోవా ఆదామును ఒక్కరిని ఎందుకు పిలిచారు? ఆదాము ఉన్నారు, అవ్వ ఉన్నారు, అపవాది ఉంది. ఆదామును ఒక్కరిని ఎందుకు పిలిచారు? ఫస్ట్ గా దేవుడు ఆదాముని సృజించను, తర్వాత వివిధను. అయితే సరే మంచిదే, ఆదాము సృజించారు కాబట్టి ఆదాము పిలిచారు. మరి అక్కడ తప్పు చేసిన వారు ఫస్ట్ వీరిని ఆ యొక్క పాపంలోకి ఆ బలహీనతలోకి లాగడానికి కారణమైన వారు గారు అపవాది. మరి అపవాదిని పిలవచ్చుగా, మరి అపవాదిని ఎందుకు పిలవలేదు దేవుడు? ఆదాముని ఎందుకు పిలిచారు? ఆదాముని ఎందుకు పిలిచారంటే అపవాది ఎందుకు పిలవలేదు అంటే ఆదాము గారు దేవునితో సహవాసం కలిగి దేవునితో మాట్లాడుతూ ఆయన యొక్క పరిధిలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఏం చేశారు? ఆదాముని పిలిచారు, అపవాదిని కాదు పిలిచింది. అపవాది ఎందుకు పిలవలేదంటే అపవాది దేవునితో లేడు, అపవాది దేవునికి విడిగా ఉన్నాడు, దేవునికి సంబంధం లేకుండా ఉన్నాడు. కానీ ఆదాము దేవునితో ఉన్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, ఆయన చెప్పినట్టు చేస్తున్నాడు. ఆదాము ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశులకి, పక్షులకేమి, జంతువులకేమి, వాటన్నిటికీ పేర్లు పెట్టు మునుగు అని పిలిచినప్పుడు, వాటన్నిటి పంపించినప్పుడు ఆదాము గారు పేర్లు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? దేవుడు ఎందుకు పంపించాడు అతని దగ్గరికి? దేవుడు పెట్టడం కుదరదనా? కాదు, దేవునికి ఏంటంటే ఆయన యొక్క సహవాసంతో ఉన్నాడు అని దేవుని దగ్గరికి దేవుడు అతని ఎక్కి పంపించాడు. అట్లాగే మన సర్పాన్ని కూడా ముందుగా ఎందుకు హెచ్చరించలేదంటే, ముందుగా ఏంటంటే మనం కూడా ముందు అపవాదిని కాదు దేవుడు హెచ్చరించేది. మనం దేవుని ఎన్ను భయభక్తులు కలిగి ఉన్నాము కాబట్టి మనం పడిపోతుంటే మనకి దైవజనం ద్వారా కావచ్చు, విశ్వాసుల ద్వారా కావచ్చు, సహోదరుల ద్వారా కావచ్చు, దేవుడు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ మనం అది తెలుసుకోవాలి. కానీ ఆదాము అక్కడ ఏం చేశాడు తెలుసుకోకుండా చూద్దాం ఏమన్నాడని. అందుకతడు నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటున్నాను. చూడండి ఆదాము గారు దేవునితో మాట్లాడుతూ ఆయన చెప్పిన ఎలా చేస్తూ ఆయనకి కావలసినవన్నీ దేవుడు ఇస్తూ ఉన్నటువంటి సమయంలో దేవునికి భయపడాల్సినటువంటి ఒక సమయం ఏర్పడిపోయింది. మనము కూడా దేవునికి, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. కానీ మనము తప్పు చేసి దేవునికి భయపడేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. అందుకని ఆదాము దేవుడైన యెహోవా అప్పుడు అంటున్నారు అన్నమాట, అందుకైనా నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? ఆయన చదువు అందుకే అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకైన నీవు దిగంబరి వారిని తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని తిందివా అని అడిగాను. చాలా అది ఇప్పుడు దేవుడు మనకి కూడా ఈ రీతిగా నువ్వు నడవద్దు, ఈ రీతిగా చేయవద్దు,
వీరిగా మాట్లాడవద్దు అని చెప్పేసి మనకి అనేక పర్యాయాలు వాక్యం ద్వారా మనం మనల్ని ఏదైతే నడుస్తున్నామో దేవుడు హెచ్చరిస్తూనే ఉంటున్నాడు. కానీ మనం పదే పదే చేయటం వల్ల మనం ఏమవుతున్నాం, మనమైతే మన శరీరానికి అయితే అన్ని చక్కగా బాగా చూసుకుంటున్నాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయంలోకి వెళ్ళేసరికి ఆత్మకు మాత్రం దిగంబర తత్వాన్ని తలుగు చేసుకుంటున్నాం. ఎందుకంటే రక్షణాన్ని వస్త్రాన్ని మనము పోగొట్టుకుంటున్నాం, దేవుడు ఇచ్చినటువంటి ఆ కాపుదల నుంచి మనము బలహీన పడిపోతున్నాం, బయటపడిపోతున్నాం, అపవాదికి లోనైపోతున్నాం. అలాగే రాధమ్మ గారు అయితే మనము ఇంకొకసారి పాత నిబంధనలోకి మొదటి సమయం పన్నెండవ అధ్యాయము 12వ వచనం. అయితే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ జనాంగం అంతా కలిసి మోషే ద్వారా కనానో దేశానికి అనగా అబ్రహాం గారికి వాగ్దానం చేసినటువంటి భూమిలోకి దేవుడు నడిపించిన తర్వాత ఆ ఇజ్రాయేల్ జనాంగాన్ని అనేక యాజకుల ద్వారాను ప్రవక్తల ద్వారాను వారిని హెచ్చరిస్తూ వారిని దేవుడు వారికి సహాయం చేస్తూ సహాయంగా ఉంటూ వారిని ఎంతగానో దేవుడు దీవిస్తూ ఉన్న సమయంలో కూడా వారు పడిపోతున్నారు లేస్తున్నారు. కానీ వారు దేవుడు యాజకుల ద్వారాను న్యాయాధిపతుల ద్వారాను మాట్లాడుతున్నటువంటి తరుణంలో దేవుడు ఏంటంటే మన వారి ద్వారా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఆ మాటలు కాదని చెప్పేసింది మనుషులలో మాకు ఒక రాజు కావాలని చెప్పేసింది ఇస్రాయేల్ కోరుకుంటారు అన్నమాట. ఆ రాజు చూద్దాం, అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదకి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మల్ని ఏలవలని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. చూడండి, అయితే మీ దేవుడిని యెహోవా మీకు రాజై ఉన్నాను. దేవుడు వారికి రాజై ఉన్నా కాని వారు ఏమన్నారు, ఆయన కాదు, దేవుడు కాదు. మనల్ని శాసించగలిగేది, మనల్ని ప్రేమించగలిగేది, మనల్ని ఆదరించగలిగేది దేవుడే కాబట్టి. కానీ ఆనాడు ఇజ్రాయేలీలు దేవుడిని వద్దనుకొని మనుషుల ద్వారా వారు ఎంచుకున్నటువంటి వారిని రాజుగా కావాలని చెప్పేసి కోరుకున్నారు. అయితే ఒక రాజు ఆయన కాదు, ఒక రాజు మిమ్మల్ని ఏలవాలని మీరు నాతో చెప్పితే కదా, ఇది నాతో చెప్పింది యెహోవా ఇతన్ని నీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు అని సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు అనమాట. సమూయేలు ప్రవక్త గారితో వీళ్ళు చెప్పు వినిపించుకున్నారు, వీళ్ళ బాధ మాకు దేవుడు కాదు, మాకు మనిషే కావాలి, మనిషే మాకు రాజుగా ఉండాలి, మమ్మల్ని ఏలాలి, ఎటువంటి ఇబ్బంది అయినా మేము పడతామని చెప్పేసి అన్నారు అనమాట. అయితే 15వ వచనం చూద్దాం, అయితే సౌలు గారు ఇశ్రాయేల్ మీద రాజుగా ఏర్పడాడు అనమాట. 15వ అధ్యాయం 15వ వచనం ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేల్ మీద రాజుగా అభిషేకించెను. చాలు. అయితే సమూయేలు గారు అంటున్నారు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు అంటే ఏమైంది, ఇందాక రాజు అయ్యాడు కదా అప్పుడే అల్పుడు అయిపోయాడే ఏంటని అనుకుంటున్నారా, రాజుగా కొనసాగాడు. కానీ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగాను ఆయన ఆజ్ఞలకు పాటించినటువంటి రీతిగా ఎవరు నడిచారు, ఆదాము నడిచినట్లుగా సౌలు కూడా ఆ రీతిగా నడిచాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు అయినా కానీ దేవుడు దీవించాడు. అయినా దేవుడు దీవించినా కానీ వారు ఏం చేశారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు చూద్దాం, 19వ వచనం చూడండి.
నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసినవనేను. ఏం చేశాడంటే ఆయన దోపుడు మీద ఎగబడి, నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసినవనేను. సమూయేలు గారు అంటున్నారన్నమాట, దేవుడి మీద యెహోవా మాట వెనక, నీవు యెహోవా మాట వెనక అంటే దేవుని యొక్క సహాయం నీకు లేదు ఇక, ఎందుకంటే నువ్వు దోపుడు మీద ఎగబడ్డావు, దోచుకున్నటువంటి సొమ్ముకు ఆశపడ్డావు. నువ్వు ఈ రోజు ధనాపేక్షలుగాను అనేకులు సంపద మీద ఆశ పెట్టుకున్నటువంటి వారికి ఎంతో మంది అనేక రకాలుగా దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతూ దేవుణ్ణి విడిచిపెట్టుతూ సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఎంతో విచారకరమైనటువంటి స్థితిగా ఇప్పుడు ఉన్నది అప్పుడు ఉన్నది అప్పుడైతే సౌలు గారు మనకి కనిపిస్తున్నారన్నమాట. అయితే 19వ వచనం చదువు. ఓకే, నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు సొమ్ము. అయితే దేవుడు సమూయేలు ద్వారా సౌలుని ఆ యొక్క సింహాసనం మీద నుంచి తీయడానికి దేవుడు ఇంకొకరిని అంటే దేవునికి దేవుని చిత్తానుసారముగా పనిచేస్తూ దేవుని యొక్క ఆత్మను పొందుకొనిన వాడుగా ఉన్నటువంటి ఇంకొకరిని అనగా దావీదు గారిని అభిషేకించడం జరిగింది. అంటే సమూయేలు గారు అంటే ఇది పెద్ద స్టోరీ కాబట్టి మనం ఏంటంటే ముక్కలుగా తీసుకుంటున్నాను. అంటే సమూయేలు గారి చేత మళ్ళీ దావీదు గారిని అభిషేకించడం జరుగుతుంది అనమాట. అది 13వ వచనంలో సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరులు ఎదుట వాడికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దావీదు గారి మీదకి యెహోవా ఆత్మ బలముగా వచ్చిందంటే సౌలు గారి మీద ఉంది ఏ ఆత్మ అండ్ సౌలు గారి మీద ఆత్మ ఉందా లేదా? ఉన్నది. 14వ వచనం చూడండి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెర్రటింపగా. దేవుడు సౌలు గారికి సహాయకునిగా లేరు, ఆయన యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ సౌలు గారితో లేరు, కాబట్టి ఏమైంది? దురాత్మ వచ్చింది. అవునండి, మనము కూడా ఇప్పుడు దురాత్మ పట్టేటువంటి దురాత్మతో నడిపించేటువంటి వారంగా కాకుండా దావీదు వెళ్ళే మనము కూడా ఏవో ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిందంట. ఎలాగొచ్చింది? బలముగా వచ్చిందంట. మనకైతే బలహీనముగా వచ్చేటువంటి స్థితిలో ఉండకూడదు మనము కూడా బలముగా వచ్చేటువంటి విధముగా ఉండాలి. ఆ సౌలు విడిచిపోయి యెహోవా యొద్దనుండి దురాత్మ ఒకటి వచ్చింది. దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టేసిందండి. ఆదాము గారికి దేవుని యొక్క ప్రాంగణంలో నిలవడానికి కూడా చోటు లేదు. ఏదోని వరం నుండి ఆయన ఇంటి వేయబడి ఉన్నాడు. ఇక్కడ దేవుడు దేవుణ్ణి కాదని చెప్పేసి అని మనుషులు ఏర్పరచుకున్నటువంటి మనిషి రాజుగా ఉన్నటువంటి తరుణంలో దేవుని చిత్తానుసారంగా పనిచేసినటువంటి కొద్ది దినాలైనా కానీ హ్యాపీగానే గడిచింది. ఎప్పుడైతే తనకి నేను రాజును కదా, నాకు తిరిగి ఏమున్నది, నేను దోచుకున్నదంతా నాదే కదా, అది అపవిత్రమైనది కావచ్చు, లేకపోతే దేవునికి ఇష్టం లేనటువంటిది అని కావచ్చు, ఆయనకి ఏముంది బలి అనిపిస్తే సరిపోతుంది కదా, నేను కూడా ఎన్నో తప్పులు తీసేసి ఎన్నో పాపాలు చేసేసి వెళ్ళిపోయి దేవుడా అని చెప్పేసి ప్రార్థన చేస్తే అయిపోతుంది మనం అనుకోకూడదు. కానీ వీటితో ప్రార్థన చేయాలి, వేదనతో మూలుగులతో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ సౌలు చేసినటువంటి తప్పు ఏంటంటే దేవునికి బలి అర్పిస్తే సరిపోతుందిలే, మనం చేసుకున్నాం కదా బలి అర్పిస్తే సరిపోతుంది, ఏముంది ఒక దూడనో లేకపోతే నాలుగు దూడనో గొర్రెలో మేకలో తీసుకెళ్లి బలి అర్పిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆ యొక్క బలులతో సంతోషపడేవాడు కాదు. నీ హృదయం కావాలి దేవునికి. దేవునికి ఆయన దేవునికి కావాల్సిన ఏంటది? మన హృదయము విరిగి నలిగిన హృదయము బలియాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. అంతేగాని మన కానుకల వల్ల కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి సంపదల్లో మనం పెట్టేటువంటి అనేక విధములైనటువంటి అర్పణలో కాదు మనం దేవుని సంతోషపరచాల్సింది. దేవుడు సంతోషపడేది కూడా మన హృదయం కోరుకుంటాడు దేవుడు. ఆ రీతిగానే దావీదు గారు దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారు, ఆయన గొర్రెల కాపరి మనందరికీ తెలిసిందే కాబట్టి దావీదు గారు గొర్రెల కాపరి. ఆయన గొర్రెలను కాచుకుంటూ కూడా దేవుని యొక్క ధ్యానాన్ని విడిచిపెట్టేవాడు కాదు, నిత్యము స్తుతిస్తూ ఉండేవాడు అనమాట. ఆయన అట్లా ఆ రీతిని స్తుతించడం బట్టి గొర్రెలు కాచుకునేటువంటి ఆయన్ని దేవుడు హెచ్చించి ఆశీర్వదించి దేవుని యొక్క ఆత్మను బలముగా దావీదికి ఏం చేశారంటే దేవుని యొక్క ఆత్మ బలముగా
వచ్చిను. దేవుని బలం బలమైన ఆత్మ దావీదుకు వచ్చిన అనమాట. అలాగే మనము కూడా బలమైనటువంటి వారముగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అయితే సమయం ఉంది, అయితే దేవుడు ఈ మాటలను దీవించిన కాక అలాగే మరి ఒకసారి మరి ఒక సంఘటనతో మనం ముందుకు వస్తాము. అలాగైతే ఇప్పుడు మనకి ఈ రోజు మనం ఉన్నటువంటి పాఠ్యభాగంలో సహవాసము అవునండి. సహవాసం అనేది ఏ రీతిగా ఉందంటే, మనం దేవునితో సహవాసం ఉన్నామా, దేవుని సంఘస్థులతో సహవాసం ఉన్నామా, అది ఎటువంటి సహవాసం కలిగి ఉన్నాము, దేవునితో సహవాసము కలిగిన వారైతేనే సంఘస్థులతో గాని విశ్వాసులతో గాని సహవాసంగా కలిగి ఉంటారు. దేవుని సహవాసం లేని వారు సహవాసం చేయలేరు, సంఘస్థులతో ఉండలేరు, విశ్వాసులతో ఉండలేరు, విశ్వాస జీవితంలో కొనసాగలేరు. అది నేను చెప్పాను, అది దేవుడి మాటలు లేని సాధన చేసుకున్నాను. అమ్ములు మిక్లీగా ప్రేమించిన మా ప్రియ పాటలో ఒక తండ్రి, తండ్రి ఈ సమయం వందనాయన మీరు ఇచ్చినటువంటి దైవాలను కృపలు తండ్రి, ఇప్పటికైనా ఆయన నిలబడగలిగి మాట్లాడగలిగారు తండ్రి. నా మాటల్లో దోషము ఆయన గడిచిన కాలం అంతా మీరు ఎట్ల చెట్టు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినారు ఆయన. మేము ఒట్టి వారము మట్టి వారము ఎందుకు పనికిరానటువంటి వారమై ఉండగా తండ్రి మమ్మల్ని ఎంతగానో హెచ్చించిన ఆయన మీ దయక సంకల్పం చెప్పిన తండ్రి మమ్మల్ని ఇప్పటి వరకు ఆయన సజీవ లెక్కలు నిలబెట్టి ఉన్నారు ప్రభు. చేరికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలనైనా అయ్యా మీ విలువైనటువంటి అమూల్యమైనటువంటి వాక్యాన్ని వాక్కునైనా వారి యొక్క ఆత్మలకు నేను తండ్రి ఆహారంగా మలుచుకోవడానికి అయ్యా విన్నటువంటి వాక్యాన్ని విని గ్రహించి వాటిని పాటించేటువంటి బిడ్డలుగానైనా ప్రతి ఒక్కరినైనా మీరు వారిని ఆత్మ వారి యొక్క ఆత్మను తండ్రి ఆత్మీయ బలపరచం నడుస్తున్నాను తండ్రి. అయ్యా జరిగినటువంటి ఇంకా కార్యక్రమంలో తండ్రి దైవజనులు మీరు ప్రభు తండ్రి మీ వినికులు తీసుకున్నాయినా అయ్యా వారిని బలపరిచి మీ ఆత్మతో బలపరిచినైనా మాకు ఇంకా కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా మేము పొందుకునేటువంటి మహాభాగ్యాన్ని మేము అయ్యా పొందుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని ఏసై అతి శ్రేష్టమైన నామం పెట్టి అడిగి పెట్టుకున్నాను.